నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాటే శాసనం, నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను, మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఇక్కడి నుంచే వెళ్తా, ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.